స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని పలు ప్రభుత్వ కార్యాలయాలనందు జాతీయ జెండాను ఎగురవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. స్థానిక పోలీస్ స్టేషన్ నందు సీఏ ప్రభాకర్ రావు జెండా ఎగురవేసి అనంతరం స్వాతంత్ర సమర యోధుల గురించి వారు చేసిన త్యాగాల గురించి గుర్తు చేసుకున్నారు. ఎంపీడీఓ కార్యాలయం నందు ఎంపీపీ కొరగొండ ధనలక్ష్మి జెండా వందనం చేసి భవ్య భవిష్యత్తు నేటి పిల్లలు యువత చేతుల్లోనే ఉందని వారు దేశ భవిష్యత్తుకి కృషి చేయాలని పిలుపునిచ్చారు. మున్సిపాలిటీ కార్యాలయం నందు కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో చైర్పర్సన్ కటకం దీపిక జెండా ఎగరవేసి మన దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన యోధుల గురించి చదువుతుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయని వారు ఆశించిన విధంగా దేశ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదే మనం వారికి ఇచ్చే నివాళులని ఈ సందర్భంగా తెలియజేశారు. సార్ ఎంబిడియో గారు ఒక్కడు వెనక్కి ఎంబిడియో సార్ అనుభవిస్తున్నాం. మహాత్మా గాంధీ గారి, అల్లూరి సీతారామరాజు గారి, భగత్ సింగ్ గారి, ఇలా భారతీయులు కోట్ల మంది చేసిన ప్రాణత్యాగాల వలన ఈరోజు మనం ఈ స్వాతంత్ర ఫలాన్ని అనుభవిస్తున్నాం. వాళ్ళని స్మరించుకుంటూ మనం కూడా అదే రూట్ అదే ఒక దారిలో వెళ్తామని చెప్పేసి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రతి భారతీయుడికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష. దేశానికి సంబంధించిన త్యాగమూర్తులు అందరినీ ఒకసారి స్మరించుకొని వాళ్ళకి నివాళులర్పిస్తూ ఈనాటి ఈ దేశం ప్రగతికి మనం ఏ విధంగా ముందుకోవాలని ఒక కార్యాచరణతో ఒక పట్టుదలతో అందరూ అఖండిత దీక్షతో ఒక్కటయ్యే సందర్భం. ఎప్పుడైనా కూడా ఏ కారణాలైనా ఇడివిడిగా ఉంటారు, కానీ భారతీయులు దేశభక్తి విషయంలో వచ్చినప్పుడు మాత్రం అందరూ ఒక్కమ్మడిగా ఒక్కటైపోతారు. అందరూ ఒక మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాలి, స్వాతంత్రం అంటే ఒక రోజు జరుపుకొని ఇంకొక రోజు కాంపైపోవడం కాదు. అది ఎప్పుడు మన ఉండేలో దేశభక్తి అనేది ఎప్పుడు ఉంటుంది. ఒకరోజు పండుగ చేసేస్తున్నారు అంటే కాదు, కష్టపడ్డారు మనకి స్వాతంత్రం రావడానికి అని చెప్పి ఆ ప్రాణత్యాగాన్ని మన జెండాలు ఆవిష్కరించారు. కాషాయం తెలుపు పచ్చ మధ్యలో అశోక చక్రం ఎంతో మంది ప్రాణత్యాగాలు వాళ్ళ గొప్పతనాన్ని తెలియజేసే విధంగా అశోక చక్రాన్ని మధ్యలో పెట్టడం కూడా జరిగింది. ఇంత మంచి గొప్ప రోజుని పురస్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. అందులో నేను ఒక పార్ట్ అవ్వడం కూడా నాకు చాలా గర్వం.